విశాఖపై విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి టీడీపీ ఈనాడు పేపర్ గత కొన్ని రోజులుగా విశాఖపై ప్రేమ ముసుగులో విషం కక్కుతోంది ఈనాడు పేపర్ రాజధానిగా విశాఖ ఉద్దరణంపై ఉత్తరాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నాయి అవి క్రమంగా పెరుగుతూ ఉండడంతో టీడీపీ కొత్త నాటకం ఆడుతోంది దీని దానికి మద్దతుగా ప్రభుత్వంపై విషం కక్కడానికి రోజూ విశాఖలో భూ కబ్జాలు జరుగుతున్నాయంటూ అడ్డగోలు రాత్రులు రాస్తున్నారు రామోజీ దానికి సాక్ష్యంగా ఊరు పేరు లేని వ్యక్తులను తెరపైకి తీసుకొస్తున్నారు పరిరక్షణ సమితుల్ని తెరపైకి తీస్తున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన పైన పక్కా స్కెచ్ ప్రకారమే నానా నిందలు వేస్తున్నారు ఉత్తరాంధ్ర బాగుపడకూడదన్నది ఈనాడు రామోజీరావు వ్యూహం దానికోసం రోజు పచ్చి అబద్ధాలు రాసి జనాన్ని నమ్మించడానికి జర్నలిజాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు నిజానికి విశాఖలో ఎవరు కబ్జాలు చేశారు కబ్జాదారుల నుంచి ఆ భూమిని కాపాడింది ఎవరు భూములకు సంబంధించి రామోజీ చేస్తున్న రచ్చలు నిజమేంత వివరాలకు వెళ్తే అసలు బండారం బయటపడుతోంది అసలు కబ్జాలు కుట్రలు రామోజీ మొదలుపెట్టిందే విశాఖ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మంతిన ఆదిత్య వరం నుంచి ముప్పై మూడు సంవత్సరాల లీజుకు తీసుకున్న స్థలంలో సీతమ్మధార ఈనాడు పేపర్ ప్రారంభించారు రామోజీ గడువు తీరినా ఆ భూమిని ఖాళీ చేయలేదు సరికదా అక్కడ రోడ్డు వెడల్పు చేయడానికి ప్రభుత్వం ఆ స్థలంలో ఆరు వందల పద్దెనిమిది గజాలను తీసుకుంది దానికి బదులుగా సీతమ్మధారలోని సర్వే నెంబర్ యాభై రెండులో ఎనిమిది వందల రెండు గజాల స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం అసలు యజమాని అయిన ఆదిత్య వర్మకు ఈ విషయం చెప్పకుండా పరిహారం ఇచ్చిన భూమిని తన కుమారుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు నీతులు చెప్పే రామోజీ రామోజీ మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆదిత్యవర్మ చివరకు పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయింది దాంతో వర్మ న్యాయపోరాటం చేశారు పోలీసులకు కోర్టు అక్షింతలు వేయడంతో విచారణ మళ్లీ మొదలైంది అయితే ఇవేవీ తనకు తెలియనట్లు నమ్మబలగడమే కాదు విశాఖ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ని ఫోర్జరీ చేశారంటూ కూడా అప్పట్లో పిటిషనర్ ఆరోపించారు రామోజీపై అలా ఫోర్జరీ కుట్ర కేసులు కూడా నమోదై ఉన్నాయి విశాఖలోని ఈనాడు స్థలం లీజు రెండు వేల ఏడుతో ముగిసినా దాన్ని ఖాళీ చేయలేదు రామోజీ కుదరదని యజమాని వర్మ చెప్పడంతో రామోజీ కోర్టుకు వెళ్లారు అలా కోర్టుల్లో రెండు వేల పద్నాలుగు వరకు లాగారు నెలకు మూడు వేల అద్దె కూడా సరిగ్గా కూడా చెల్లించలేదు దీంతో యజమాని కోర్టుకు వెళ్లడంతో రామోజీ స్టే తెచ్చుకున్నారు హైకోర్టులో దీన్ని వర్మ సవాల్ చేసి గెలిచారు నెలకు పదిహేడు లక్షల అద్దె చొప్పిన వర్మకు ఇవ్వాలని బకాయిలు రెండు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల్ని వెంటనే ఇవ్వాలని కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టుకు వెళ్లిన రామోజీకి కూడా అక్కడ చుక్కెదురు కావడంతో అద్దె చెల్లించాల్సి వచ్చింది నాలుగేళ్ల తర్వాత స్థల యజమానితో రాజీపడి కుట్ర మోసం ఫోర్జరీ కేసుల నుంచి బయటపడ్డారు రామోజీ ఇవి తెల్లారితే పేపర్లు శుద్ధులు చెప్పి అనకుండా బాగోతాం ఇక తెలుగుదేశం నేతలకు విశాఖ కబ్జాల అడ్డాగా మారింది కబ్జా రాయుల చేతుల నుంచి గత మూడేళ్లలో ఏకంగా నాలుగు వందల ముప్పై ఎకరాల విలువైన భూమిని వైఎస్ జగన్ ప్రభుత్వమే స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఎప్పుడూ ఈనాడు చెప్పదు ఈ కబ్జాదారుల్లో టీడీపీ మాజీ ఎంపీ చంద్రబాబు బంధువు ఎంవివీఎస్ మూర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు అయ్యన్న బండారు పుత్రరత్నాలు కూడా ఉండటమే కారణం పైగా దశపల్ల భూముల్లో టీడీపీ ఆఫీసు కట్టుకున్న మహాత్ముడిగా చంద్రబాబును చెబుతూ ఉంటుంది ఈనాడు రిషికండ ప్రాంతంలో విలువైన నలభై రెండు పాయింట్ ఐదు ఐదు ఒకటి ఎకరాల భూమిని కబ్జా చేశారు మాజీ ఎంపీ ఎంఈవీఎస్ మూర్తి తెలుగుదేశం ప్రభుత్వం ఈ కబ్జాలను పట్టించుకోలేదు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే కబ్జాలోని నలభై పాయింట్ ఐదు ఎకరాలను స్వాధీనం చేసుకుంది విశాఖ మండంలో అయ్యన్న పాత్రుడు పుత్రరాత్ను విలువైన ల్యాటరైట్ గనుల్ని స్వాహా చేశాడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకర్రావు తుంగ్లాన్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించాడు ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో శ్రీనివాసరావు వెనక్కి తగ్గాడు విశాఖ దాని చుట్టుపక్కల భూముల్ని టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు బినామీ పేర్లతో విలువైన భూముల్ని ఆక్రమించారు ప్రత్యేక దర్యాప్తు టీంల సహాయంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది ఈ భూముల మార్కెట్ విలువ ఐదు వేల కోట్లు ఉంటుందని అంచనా ఇలా టీడీపీ నేతలు వారి కుటుంబ సభ్యులు విశాఖలో చేసిన అక్రమాలు ఆక్రమణలకు అంతే లేకుండా పోయింది జగన్ ప్రభుత్వం వాటిని వెలిగి తీయడంతో రామోజీ కొత్త ఎత్తుగడ ఎత్తారు విశాఖను రక్షించే ధర్మ ప్రభువుగా బెళ్లప్పిస్తున్నారు తెలుగుదేశాన్ని ఆ పార్టీ నేతల అక్రమాలను వెలుగులోకి రాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు విశాఖపై టీడీపీ ఆధ్వర్యంలో పచ్చపత్రికల కుట్రలు కొనసాగుతున్నాయి నిరసనల పేరుతో విశాఖలో అలజడలు సృష్టించే యత్నం చేస్తున్నారు ధర్నాల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్ర జరుగుతోంది తప్పుడు ప్రచారాలతో విశాఖను రాజధానిగా అడ్డుకునే పన్నాగంతో నిత్యం విషం చిమ్ముతున్నారు చంద్రబాబు టీడీపీ నేతలు నిబంధనలకు అనుగుణంగా రిషికొండపై నిర్మాణాలు జరుగుతున్నా కూడా నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలంటూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం జరుగుతోంది ఎల్లో మీడియాలు విశాఖపై విద్వేష కథనాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అడిగి తెలుసుకుందాం ఆయన ఫోన్లైన్లో అందుబాటులో ఉన్నారు స్వామి నాయుడు రాధాకృష్ణ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిరోజు ఏదో ప్రూపంలో విశాఖపట్నంపై అసత్య ప్రచారాలు చేస్తూనే ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష మేరకు విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మూడు ప్రాంతాలను మూడు రాజధానిగా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైతే మూడు ప్రాంతాల్లో మూడు రాజధాని ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఉద్దేశపూర్వకంగానే విశాఖపట్నంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అలాగే ఆరు రోజుల పాటు ఆరు నిరసన కార్యక్రమాలు చేస్తున్నామంటూ విశాఖలో వైఎస్ఆర్సీసీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కబ్జాలు ఎక్కువైపోయాయి అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా విశాఖను పరిపాలన రాజధానిగా అడ్డుకునే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో ఒక రూపంలో విశాఖ మీద విసులు చెమ్ముతూనే ఉన్నారు అయితే వాస్తవంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పెద్ద ఎత్తున విశాఖపట్నంలో భూ కబ్జాలు జరిగాయి మొత్తంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వందల ముప్పై ఎకరాలను వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది సుమారుగా మార్కెట్ విలువ ప్రకారం ఐదు వేల కోట్ల వరకు కూడా ఉంటాయి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ సంబంధించిన అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి విశాఖను పరిపాలన రాజధాని చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు రోజుకు ఒక గ్రామం మొదలు పెట్టడం చేసే సాక్షాత్ స్వయంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న మంత్రి అయ్యన్న పాత్రుడు ఉదూరు సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు రికార్డులు ట్యాంపరింగ్ చేశారంటూ కూడా మాట్లాడడం అప్పట్లోనే సంచలనం కలిగించింది మరొక మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా విశాఖపట్నం గంజాయికి కేంద్రంగా మారిందంటూ ఆయన మీడియా ముందు కూడా బహిరంగంగా మాట్లాడడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు అనేక భూకర్జాలకు పాల్పడడం జరిగింది గతంలో గీతం యూనివర్సిటీకి సంబంధించి కానీ లేదంటే మాజీ మంత్రులు రాజేంద్ర పాత్రుడు శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు వంటి నేతలు కూడా పీల గోవిందరావు పల్లా శ్రీనివాసరావు సోదరుల వంటి భూగబ్జాలకు పాల్పడ్డారు వీటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ వెలికి తీయడంతో తెలుగుదేశం పార్టీ నాయకుడు విశాఖ మీద విశ్వం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు చేసిన తప్పులకు అప్పుడు విశాఖ పరిపాలన రావడానికి అడ్డుకునే కుట్రలు అయితే చేస్తున్నారు రాధాకృష్ణ ఓకేనా థ్యాంక్ యూ